హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు ఛానల్ తిరుపతి టాకర్స్. మన ఇండియన్ ట్రెడిషన్లో మనం కొన్ని వృక్షాలని భగవంతుని సమానంగా పూజిస్తాం. రావి చెట్టు, వేప చెట్టు, బిల్వ వృక్షం, ఇలా. ఇందులో ముఖ్యమైనది తులసి మొక్క. నేను ఈరోజు ఈ వీడియోలో తులసి మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తిరుమలలో ప్రతి సోమవారం జరిగే తోమాల సేవలో ప్రత్యేకంగా తులసి మాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తారు. ప్రతి దేవాలయాలలో జరిగే షోడశోపచార పూజలలో మరియు అర్చనలలో కూడా తులసి మాలలను, తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసి మొక్కలు రెండు రకాలు, కృష్ణ తులసి, రామ తులసి. ముదురు పచ్చ రంగులో ఉన్నది కృష్ణ తులసి, లేత పచ్చ రంగులో ఉంటే రామ తులసి. పూజలకు కానీ ఔషధాలకు కానీ కృష్ణ తులసిని ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసాకులను మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే గంగలో మునిగినంత పుణ్యం వస్తుందని, ఏదైనా దోషాలుంటే పోతాయని మన పెద్దలు అంటుంటారు. తులసి మొక్కని సర్వరోగ నివారణిగా భావిస్తారు. తులసి మొక్క ఎప్పుడూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుందండి. అందుకే మన ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటే మనకి ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఏమన్నా ఉంటే తగ్గుతాయంటారు. తులసాకుల రసాన్ని ఎన్నో మెడిసిన్స్గా యూజ్ చేస్తుంటారండి. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకియాటిస్ ఉన్నవాళ్ళు తులసి రసాన్ని 3 పూట్ల తీసుకుంటే కఫం తొలగిపోయేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతిరోజు 4-5 తులసి ఆకులని అలాగే నమలడం వల్ల సాధారణ జలుబు, దగ్గు తగ్గుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, కఫంతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని తులసాకులు తీసుకొని బాగా కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరగబెట్టాలి. ఆ నీళ్లు 1 గ్లాసు అయ్యేంత వరకు బాగా మరగబెట్టి అందులో కొద్దిగా పసుపు, చిటికెడు కల్లుప్పు వేసుకొని పడుకునే ముందు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందండి. ముఖ్యంగా చిన్నపిల్లలలో జలుబు, కఫం చేరిపోవడం, దగ్గు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అలా జలుబు చేసిన వెంటనే మనం ప్రతి పూట తులసాకులు నుంచి తీసిన రసాన్ని 2-3 స్పూన్లు పిల్లలకు తాగించడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఎండు తులసాకుల పొడిని హెర్బల్ టీగా కూడా యూజ్ చేస్తుంటారు. అలాగే మనం బియ్యం నిల్వ చేసే చోట్ల కూడా ఎండు తులసాకుల పొడి వేస్తే పురుగులు చేరకుండా ఉంటాయంటారు. తులసాకులని బాగా నూరి ఫేస్ ప్యాక్లా వేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా తులసాకులు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు యాంటీ ఆక్సిడెంట్గా కూడా యూజ్ అవుతాయి. షుగర్కి, పైత్యానికి, రక్తం శుద్ధి చేయడానికి, ఎన్నో రకాల అలర్జీలకి తులసాకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయండి తులసి మొక్క విశిష్టతలు. ఇంకా తులసి కోటను మనం ప్రతి ఇంట్లో పూజిస్తూనే ఉంటాం. ఎలా పూజ చేయాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తులసి కోట ఉన్న ప్రదేశాన్ని చాలా శుభ్రంగా ఉంచాలి. అలాగే ప్రతిరోజు తప్పకుండా తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా మన ఇంట్లో తులసి మొక్క వాడిపోకూడదు, అరిష్టం. అందుకే తులసి మొక్కకు ఖచ్చితంగా నీళ్లు పోయాలి. సో ఇవాటి నుంచి మనమందరం రోజుకి 4-5 తులసాకులను నమలడం అలవాటు చేసుకుందాం. ఇవండి తులసి మొక్కల గురించి నాకు తెలిసిన విషయాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తిరుపతి టాకర్స్. థ్యాంక్ యూ.